నాలుగో విడత ప్రజా సంగమ యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సాధ్వి నిరంజన్ గారికి కేంద్ర మంత్రివర్యులు వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ బైరంగ సభకు విచ్చేసిన అశేష బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా సోదరులారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుందా లేదా అనే దానికి ఉదాహరణ ఈ బైరంగ సభ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సభలు పెడితే డబ్బులు ఇచ్చుకొని జనాలు నిస్కరావాల్సి వస్తుంది బీజేపీ ప్రజా సంగమ యాత్ర పాదయాత్ర కానీ బైరంగ సభం కానీ డబ్బులు సొంతంగా ఖర్చు పెట్టుకొని ఖాళీ నడుకులా వస్తున్నారు బండ్లు కూడా లారీలు కూడా కార్లు కూడా అవసరం లేదని చెప్తుండ్రు అంటే భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా విస్తరిస్తుందంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా మన ముఖ్యమంత్రి ఏమో భారతదేశం మొత్తం బీజేపీ అవా నడుస్తుంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర పోయినా ఒక కొత్త పార్టీ పెడతా అంటుండు భారతదేశాన్ని ఉద్ధరిస్తందుకు అసలు నిజంగా ముఖ్యమంత్రి గారు 1200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఎన్నో ఆశలు తెచ్చిపెట్టుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల కష్టాలు పోయినాయా అందరికి ఇండ్లు వచ్చినాయా తమ్ముళ్ళందరికి ఉద్యోగాలు ఇచ్చినావా నువ్వు ఏ ఘనకారం చేసినావని చెప్పి ఈరోజు భారతదేశంలో పార్టీ పెడదాం అనుకుంటున్నావు నీ కుటుంబం బంగారు కుటుంబం అయింది పేద ప్రజల కష్టాలు పోలేదు ఆనాడు సీమాంధ్ర పాలకులు సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ వనరులని దోచుకుంటుందని చెప్పి అదే సీమాంధ్ర పెట్టుబడిదారులు ఈరోజు నీ పక్కన చేరి ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ల పేరు మీద లక్షల కోట్లు దోచుకొని ధనిక రాష్ట్రం మిగిలిన బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా చేసిన మాట వాస్తవం కాదా సోదరులారా ఈరోజు 10 రాష్ట్రాలకు అప్పు ఇవ్వాల్సిన తెలంగాణ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వచ్చిందంటే ఈ కేసీఆర్ దుర్మార్గమైన పాలన అనాలోచితమైన పాలన అనవసరమైన ప్రాజెక్టులు అనవసరమైన ఖర్చు ఫామ్ హౌస్ కి బయటకు వెళ్లకుండా ప్రజల కష్టాలు చూడకుండా ప్రతిపక్ష పార్టీని ఎమ్మెల్యేలను లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే భయపడి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో కూర్చోవాలనా భారతదేశంలో మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న బీజేపీలో చేరాలనా అంటే చాలా మంది యువకులుండి మీరు బీజేపీలోకి వెళ్ళండి రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ రాష్ట్రం వస్తుందని చెప్పింది అంటే ఎమ్మెల్యే లేకుండా చేసినంత మాత్రాన 100 మంది అవసరం లేదు మీ కారోలు 100 మంది ఉన్నారు అక్కడ మీ ఎమ్మెల్యేలు మేము రఘునందరావు ఈటలందరి తర్వాత ఇంకో 6 మునుగోడులో వస్తుంది మునుగోడులో వచ్చింది ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం కాదు ఒక వ్యక్తి కోసం ఒక పదవి కోసం కాదు తెలంగాణ ప్రజల యొక్క తలనాట మార్చే ఎన్నిక మునుగోడు ప్రజలు ఒక చరిత్ర సృష్టించి తెలంగాణ భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేస్తారని చెప్పేసి కొన్ని సందర్భం చెప్తున్నా ఫామ్ హౌస్ నుంచి బయటికి రానున్న కేసీఆర్ మునుగోడులో రాజీనామా చేసిన తర్వాత అమిత్ షా గారు వస్తుందంటే గడగడ ఆడిపోయి మునుగోడుకు వచ్చి మీటింగ్ పెట్టిండు ఏమనంటుండు మీరు బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్ పెట్టమని చెప్పి రైతులను బెదిరిస్తుండ్రు కానీ దుబ్బాకలో రఘునందనరావు గారిని హుజురాబాద్ లో రాజేందర్ గారిని గెలిపిస్తే మీటర్లు పెట్టలేదు రైతులకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ నీలాగా ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోచుకునే పార్టీ కాదు మచ్చలేని నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సర్దార్ అభినవ సర్దార్ గర్వంగా ధైర్యంగా నువ్వు చేయలేని పనిని తెలంగాణ విముక్త దినోత్సవం చేసిన మన నాయకుడు అమిత్ షా గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులో జరిగేది ఎన్నిక కాదు అది ఒక ధర్మయుద్ధం కురుక్షేత్రం
ఆ ధర్మ యుద్ధంలో ఇక్కడ ఉన్న బహిరంగ సభకు వచ్చిన ప్రతి యువకుడు పాల్గొనాలి. తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా రావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకోని ఈ కుటుంబ భావాలను పోవాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ ఉద్యోగస్తుడు కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఉద్యమకారుడు కావచ్చు, ప్రతి ఒక్కరి కర్తవ్యం రాబోయే రోజుల్లో మునుగోడు ఎన్నికల్లో పాల్గొని ధర్మ యుద్ధంలో ధర్మాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా, కేసీఆర్ కు భయం పట్టుకుంది. మీ అందరికీ తెలుసు బీజేపీ క్యాండిడేట్ నేనని చెప్పి కాంగ్రెస్ క్యాండిడేట్ ఆలోచించి పెట్టేసింది. కేసీఆర్ పరిస్థితి ఏముందంటే మునుగోడులో ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు, భయపడుతున్నాడు, నిద్ర పట్టడం లేదు. అమిత్ షా గారు మునుగోడు గడ్డ మీద కాలు పెట్టిన తర్వాత కేసీఆర్ పెట్టిన మీటింగ్ కు 30,000 మంది వస్తే భారతీయ జనతా పార్టీ అమిత్ షా నాయకత్వంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో పెట్టిన మీటింగ్ కు 3,00,000 మంది వచ్చి చరిత్ర సృష్టించి నేర్పించేసిన సోదరులారా, సోదరులారా ఎక్కువ సమయం తీసుకోను, చాలా మంది పెద్దలు ఉన్నారు మునుగోడులో రాత్రి మగలు కష్టపడుతున్నా, ఆ కష్టం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒక 4 కోట్ల ప్రజలకు ఒక కుటుంబం నుంచి విముక్తి కలగాలంటే మునుగోడులో చరిత్ర సృష్టించాలి, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మన నాయకుడు ఈరోజు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కడ పోయినా ఏ యువకుని అడిగినా పాదయాత్రకు తండోపతండాలుగా వస్తున్నారు. కేటీఆర్ మీటింగ్లకు రమ్మంటే స్పీచ్ ఇస్తుంటే కుర్చీలు ఖాళీ కుర్చీలు లేచిపోతున్నాయి. ఇక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయా? అసలు భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెడితే రోడ్లు సరిపోతాయా, కుర్చీలు సరిపోతాయా? మునుగోడులో సభ పెడితే 8-10 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది, పోలీసులు చేతులెత్తేసారు. అంటే అర్థం చేసుకోండి, నీ ప్రభుత్వం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మంచి పనులు చేస్తే జనం నీ ఇంటర్వ్యూ చూస్తానుకుని అడగలేరు, నీ స్పీచ్లు వింటానుకుని అడగలేరు. బండి సంజయ్ అన్న మాట్లాడుతుంటే ఒక్కొక్క యువకుని రక్తం మరిగిపోతుంది. ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని గద్దెదించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అవినీతి రహిత ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.